పాత నిబంధన గ్రంథంలో ప్రాముఖ్యంగా దేవుని సేవకులు ప్రవక్తలుగా ఉన్నవారి ద్వారా దేవుడు తన కార్యాలు ఎంతో బలంగా జరిగించారు సో ఏలియా ప్రవక్త మనకు తెలుసు ఏలియా ప్రవక్త ఎన్నో అద్భుత కార్యాలు దేవుని కొరకు చేశారు అయితే ఏలియా ప్రవక్త వద్ద పరిచయం చేస్తున్న ఎలీషా అనే వ్యక్తి ఆ తర్వాత మరి ఎలిషా ప్రవక్త దేవుని సేవలో బలంగా వాడబడ్డారు ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు చేసిన ఒక అద్భుత కార్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఇది జా నిజానికి చెప్పాలంటే చాలాసార్లు మనం వినున్నాము చాలాసార్లు మనం చదివాము చిన్నప్పటి నుండి ఒకవేళ దేవునిలో ఉన్నవారైతే సండే స్కూల్లో కూడా ఈ వాక్య భాగాన్ని చాలాసార్లు టీచర్స్ చెప్పుంటారు వినుంటారు అయితే దేవుని వాక్యము నిత్యనూతనమైనది ఏ సమయానికి ఏది అవసరమో దేవుడు తన వాక్యం ద్వారా అనుగ్రహించేవాడు రోజు అన్నం తింటున్నాను కదా అని అన్నం తిండడం మానం కదండి అదే అన్నం తింటాం కానీ ప్రతిరోజు తిన్నా కూడా ప్రతిరోజు శక్తి ఆరోగ్యము బలము వస్తూనే ఉంటుంది సో దేవుని వాక్యం కూడా మన ఆత్మకు ఆహారము సో ఎవ్రీ టైమ్ బీ కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడు ఒక నూతనమైన విధానంలో నూతనమైన కోణంలో మనమున్న స్థితిగతులను బట్టి మనకున్న స్ట్రగుల్స్ని బట్టి మనకి ఏది అవసరమో అది దేవుడు అనుగ్రహించేవాడు రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను అతని చేత యహోవాయే సిరియా దేశమునకు జయము కలగచేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడు ఆయను అతడు మర మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్టరోగి ఈ మొట్టమొదటి వచనంలో నయమాన్ యొక్క బయోడేటా అంతా మనం చూస్తామండి సిరియా దేశానికి చెందిన వ్యక్తిని సిరియా దేశంలో సైన్యాధిపతి అని సిరియా రాజుకు ఇతనంటే చాలా ఇష్టమని ఆ దేశంలో చాలా ఘనతను పొందుకున్న వ్యక్తి అని ఆ తర్వాత ఇంకొక మాట కూడా ఉంది చాలా మహాపరాక్రమశాలంట సో మెనీ గ్రేట్ థింగ్స్ ఆర్ రిటర్న్ అబౌట్ నామాన్ నయమానును గురించి చాలా గొప్ప విషయాలు ఈ వచనంలో రాయబడి ఉంటే గాని అని ఒక మాటను చూసారా గాని బట్ ఈయనలో పరాక్రమం ఉంది ఈయనలో మరి ఈయనకు మంచి పేరు ఉంది ఈయన ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు ఉన్నత స్థితిలో ఉన్నాడు గాని ఈ గాని అనే మాట చాలా డేంజరస్ అండి అందుకే పెద్దలు అంటారు బట్ ఇస్ అ బిట్ ఆఫ్ పాయిజన్ అంటారు బట్ ఇస్ అ బిట్ ఆఫ్ పాయిజన్ పలానా సంబంధం వచ్చిందండి మా అమ్మాయికి అబ్బాయి చాలా మంచోడు అంటండి కానీ అన్నారంటే ఆ కానీ దగ్గర ఆగాల్సిందే ఖచ్చితంగా ఈ ముందు ఎంత విన్నా కూడా ఆ గాని అని వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఆగాలి వినాలి తెలుసుకోవాలి ఎంక్వైరీ చేసుకోవాలి అంత కన్ఫర్మ్ అయ్యాకే ముందుకెళ్ళాలి అది ఆడపిల్ల విషయమైనా మగపిల్లల విషయమైనా ఈ రోజుల్లో చాలామంది ప్లస్లు చాలా ఉన్నాయండి పాజిటివ్లు చాలా ఉన్నాయండి పాజిటివ్లు ఎక్కువ ఉంటే నెగిటివ్లు తక్కువ ఉంటే ఏదో ఒక విధంగా ముందుకు వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు ఒక మాట చెప్పనివ్వండి జీవితంలో ఎన్ని పాజిటివ్లు ఉన్నా కొన్నిసార్లు ఒక్క నెగిటివ్ థింగే ఆ పాజిటివ్ థింగ్స్ అన్నిటిని కూడా మొత్తానికే వాటిని అన్నిటినీ పడద్రోసేసి వాటన్నిటిని డామినేట్ చేసేస్తుంది మాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు ఒకరోజు మెసేజ్ పెట్టాడు అన్న అక్క నాకు పెళ్ళవుతుంది మా తల్లిదండ్రులు నిర్ణయించిన అమ్మాయిని చేసుకోవాలని నేను డిసైడ్ అయ్యానని సరే పెళ్ళి అవుతుంది అన్నప్పుడు మా తల్లిదండ్రులు నిశ్చయించారు అన్నప్పుడు ఇంక మేమేమీ చెప్పలేక నిజానికైతే మాకు ఎవరినైనా చూడాలని ఆశ ఉన్నప్పటికీ కొన్ని ప్రయత్నాలు చేశాము మరి దేవుడు దేవుని చిత్తం కాదు అవి నెరవేరలేదు బట్ ఫైనలీ అన్నాడు మా అమ్మ నాన్న ఒక అమ్మాయిని చూశారు సో చేసుకుందాం అనుకుంటున్నానంటే సరే అమ్మ ఆల్ ద బెస్ట్ మీరిద్దరు కూడా దేవుని చిత్తంలో ఉండాలి ఆ అమ్మాయి కూడా రక్షణ పొందాలి మీరు దేవుళ్ళలో ఎదగాలని కోరుకుంటున్నాను ఒక మెసేజ్ పెట్టాను కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దైవజన్యకి ఆ యవనస్తుడు కాల్ చేశాడు కాల్ చేసి చెప్పిన మాట ఏంటంటే అన్న ఎంగేజ్మెంట్ అయిపోయింది పెళ్ళికార్డులు వేసేసుకున్నాము పెళ్లి హాల్ బుక్ చేసేసాం అన్నీ చేసేసాం ఎవ్రీథింగ్ వాజ్ ఫినిష్డ్ పెళ్ళి పనులన్నీ అయిపోయాయి పెళ్ళి బట్టలు కొనేసుకున్నాం అందరికీ చెప్పేసాం మాకు కూడా వచ్చింది పెళ్ళికార్డు వాట్సాప్లో అన్నీ అన్నీ అయిపోయినాయి కానీ కానీ అన్నాను కదా ఆ గాని గురించి చెప్తున్నా కానీ ఆ అమ్మాయికి ఒక ప్రేమికుడు ఉన్నాడంట ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించిందంట తల్లిదండ్రుల కొరకు నన్ను పెళ్ళి చేసుకుంటాడ చేసుకుంటుందంట కానీ పెళ్ళయ్యాక కూడా అతన్నే ప్రేమిస్తుందంట నాకు ఆ మాట ఇప్పుడు ఇప్పుడు తెలిసింది ఎప్పుడు తెలిసిందంటే రేపు పెళ్ళంటే ముందు రోజు తెలిసిందంట తెలిసినప్పుడు ఈ ఇంకా నేను ఈ విషయంలో ముందుకు వెళ్ళలేన నా పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గాని అని వచ్చిందంటే ఖచ్చితంగా ఆగాలండి ఎవ్వరి విషయమైనా సరే గానీ ఆత్మీయ జీవితంలో కూడా నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను గాని ఈ ఒక్క బలహీనత ఉంది ఈ ఒక్కటి విడిచిపెట్టలేకపోతున్నాను ఈ ఒక్క స్నేహం మానుకోలేకపోతున్నాను ఈ ఒక్క అలవాటును మానుకోలేకపోతున్నాను ఈ ఒక్క పని చేయకుండా ఉండలేకపోతున్నాను అని గాని అని ఏదైనా ఉందంటే దాని మీద ఖచ్చితంగా మనం వర్కౌట్ చేయాలా దాని నుండి విడుదల పొందాలి లేదంటే ఆ గాని తర్వాత వచ్చే అంశం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మన జీవితాన్ని నాశనం దిశగా మన జీవితాన్ని నష్టం దిశగా ఖచ్చితంగా నడిపించే అవకాశము ఉంది సో నయమాన విషయంలో అన్నీ బాగున్నాయి కానీ అతనికి కుష్ఠరోగము రోగము ఉంది కుష్టరోగం ఉన్న సమయంలో బహుశా ఆ కుష్ఠరోగము రోగము కాళ్ళకు చేతులకి కనబడుతూ ఉంటుంది కదండి సో ఆయన అవి కనబడకుండా పాపం గ్లవ్స్ వేసుకుంటున్నాడేమో కాళ్ళకి సాక్స్ వేసుకుంటున్నాడేమో ఏదో ఒక విధంగా దాన్ని కవర్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ కుష్ఠరోగం అనేది దేహం అంతటికి పాకుతుంది అది నెమ్మది నెమ్మదిగా బాడీ పార్ట్స్ అన్నిటిని తినేస్తున్నప్పుడు దాచుకోలేని పరిస్థితికి ఖచ్చితంగా వస్తుంది ఆ వ్యాధి సివియర్ అవుతుంది తప్ప తగ్గదు అలాంటి పరిస్థితుల్లో అతని ఇంట్లో ఉన్న ఒక చిన్నది ఇస్రాయల్ దేశం నుండి చెరపట్టి ఆ చిన్నదాన్ని తీసుకొని వెళ్తే ఇప్పుడు ఆ చిన్నది తన యజమానురాలతో చెప్పిందంట నా యజమానుడు ఆరోగ్యం పొందాలని నేను కోరుకుంటున్నానమ్మా మా దేశంలో ఎలీషా ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తే ఖచ్చితంగా యజమానుడు బాగవుతాడని ఒక మంచి సలహా చెప్పింది సలహా ఇవ్వడానికి ఖర్చు అవుతుందా సలహా ఇవ్వడానికి ఖర్చు అవ్వదు సలహా ఇవ్వడం చాలా సింపుల్ థింగ్ వన్ ఆఫ్ ద యునో ఈజియెస్ట్ థింగ్స్ టు డూ కానీ కొన్నిసార్లు మనం ఇతరులకు ఇచ్చే మంచి సలహా వారికి చాలా మేలు చేస్తుంది కాబట్టి దేవుని బిడలు ఏదన్నా సలహా ఇచ్చినప్పుడు ఇతరులకి దానివల్ల మేలు కలుగుతుంది అనిపిస్తే హెజిటేట్ చేయకూడదు నాకైతే ఇలా అనిపిస్తుంది మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేయండి కానీ నా దగ్గర అయితే ఈ మంచి సలహా ఉంది అని ఖచ్చితంగా దేవుడు మనకేదన్నా ఒక మంచి ఆలోచన ఇచ్చినప్పుడు అది ఎవరితో అయినా సరే ఆఫీస్లో కలీగ్స్తో అయినా కుటుంబీకులతో అయినా బంధువులతో అయినా సంఘంలో ఉన్న తోటి విశ్వాసులతో అయినా మంచి సలహా మంచి ఆలోచన ఉన్నప్పుడు దాన్ని షేర్ చేసుకోవడం చాలా మంచిది సరే ఇచ్చిన సలహాను బట్టి నయమాను ఆల్ ద వే హీ ట్రావెల్డ్ ఇస్రాయేల్ దేశానికి వెళ్ళాడు ఎలీషా ప్రవక్త వద్దకు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఎలీషా ప్రవక్త చేసిన పని చూడండి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనం ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి ఏడు మార్లు స్నానం చేయము నీ ఒళ్ళు మరలా బాగాయి నీవు వగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను పదకొండవ వచనం అందరం కలిసి చదువుదామా అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్ల నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన ఏహో నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇస్రాయలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను చాలండి ఎలీషా ప్రవక్త వద్ద వద్దకు నయమాను మనసులో కొన్ని ఆలోచనలు కలిగి వచ్చాడు తను అనుకుంటున్నాడు ఎలీషా ప్రవక్త నా దగ్గరకు వస్తాడు వచ్చాక నాకు ఎక్కడ వ్యాధు ఉందో అక్కడ పైన తన చెయ్యి ఆడిస్తాడు ఒక ప్రార్థన చేస్తాడు నాకు బాగా అయిపోతుందని తన మనసులో ఒకటి ఆలోచించుకొని ఊహించుకొని వచ్చాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎలీషా ప్రవక్త ఇంటిలోంచి బయటకు రాలేదు ఆయన లోపలే ఉన్నారు తన సేవకునితో చెప్పి పంపించారు ఏమనంటే ఇక్కడ ఉన్న యోర్దాను నదిలో వెళ్ళి ఏడు మార్లు మునగమని చెప్పండి అతడు శుద్ధుడవుతాడు అనగానే ఇక్కడ ఈయనకి కొంచెం బాధ అనిపించింది కష్టం అనిపించింది ఎందుకంటే ప్రవక్త నేను సిరియా దేశంలో సైన్యాధిపతిని కదా నేను రాగానే నాకు చాలా వాల్యూ ఇస్తాడు అనుకున్నాను నన్ను చాలా గణపరుస్తాడు అనుకున్నాను నా ఎదురుగా వచ్చి నిలబడతాడు అనుకున్నాను నా విషయంలో అద్భుతం జరగడానికి పలానా పద్ధతిని ఫాలో అవుతాడు అనుకుంటే నేను అనుకున్నది ఏదీ జరగట్లేదు ఏంటి అని ఒక్కసారి షాక్ అయ్యాడండి కొన్నిసార్లు దేవుని సన్నిధికి దేవుని మందిరానికి వచ్చినప్పుడు కొన్ని ఊహించుకొని వస్తాం ఫస్ట్ ఇలా అవుతుంది నెక్స్ట్ అలా అవుతుంది నెక్స్ట్ అలా అవుతుంది మనం అనుకున్నట్లు దేవుడు కార్యం చేయకపోతే మనం అనుకున్న విధానంలోనే కొన్నిసార్లు మన లైఫ్లో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరగకపోతే కొన్నిసార్లు డిసప్పాయింట్ అయిపోతాం కొన్నిసార్లు కోపం వచ్చేస్తుంది కొన్నిసార్లు అప్సెట్ అయిపోతాము కొంతమంది అంటారు దేవుడి దగ్గరకు వస్తే ఇలా అవుతుందని చెప్పారండి ఇలా ఇలా జరుగుతుందని మేము ఊహించుకున్నామండి కానీ నేను ఊహించుకున్నట్లు ఏమీ అవ్వట్లేదు నేను ఆశించినట్లు జరగట్లేదు కాబట్టి నేను అప్సెట్ అయిపోయాను నాకు ఏం మంచిగా అనిపించట్లేదు అని ఏ విధంగా ఈ నయమాను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడో అలా కొంతమంది దేవుని మందిరానికి వచ్చి సైలెంట్గా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారండి ఇప్పుడు ఈ నయమానులో కొన్ని ఫీలింగ్స్ మనకు కనబడుతూ ఉన్నాయి జాగ్రత్తగా గమనించాలి మొట్టమొదటిది ఏంటంటే నయమాను డిసప్పాయింట్ అయిపోయాడు నిరాశ పడిపోయాడు దేవుని సన్నిధికి వచ్చిన వారు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు కారణం ఏంటంటే మనము ఎవరి మీద ఆశ పెట్టుకున్నామో ఆ దేవుడు కార్యాలు నెరవేర్చలేని అసమర్థుడు కాడు కాబట్టి హలెయ్య నువ్వు ఒకవేళ మనుషుల మీద ఆశ పెట్టుకొని వారు నీకు అనుకున్నది చేయకపోతే డిసప్పాయింట్ అవ్వు పర్వాలేదు అది జస్టిఫై చేసుకోవచ్చు లేకపోతే ఒక ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వకపోతే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అవ్వకపోతే డిసప్పాయింట్ అయితే దట్స్ ఫైన్ కానీ దేవుని మీద ఏ విషయంలో అయినా నువ్వు ఆశ పెట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు డిసప్పాయింట్ అవ్వకూడదు డిసప్పాయింట్ అయితే మనమే నష్టపోతాం ఆశ పెట్టుకోవాలి నెరవేరే వరకు ఖచ్చితంగా ఆ ఆశను మనం కలిగి ఉండాలి సో మొట్టమొదటిగా నయమాను డిసప్పాయింట్ అయ్యాడు రెండవదిగా నయమాను ఏం చేశాడంటే తన ఊరిలో తన ప్రాంతంలో ఉన్న నదులను గురించి మాట్లాడుతున్నాడు చూడండి పన్నెండవ వచ్చినం దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇస్రాయేల్ దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా ఈ మాటల్లో మనకి గర్వం వినపడుతుంది కదండి హి స్పీకింగ్ విత్ ప్రైడ్ నయమా అంటున్నాడు ఈ ఓర్దాను అక్కడ నుంచి వచ్చి ఈ ఆర్దాన్ నదిలో మునగాల ఈ ఓర్దా నదిలో శక్తుందా ఈ ఓర్దాను నది కంటే మా దగ్గర ఉన్న నదుల్లో నీళ్ళు ఇంకా బాగుంటాయి అక్కడ నీళ్ళు ఇంకా శుభ్రంగా ఉంటాయి అక్కడైతే నాకు ఇంకా ఈజీ కదా అక్కడికి వెళ్ళి మునిగేయడానికని ఒక మాటలు చెప్పాలంటే కంపారిజన్ చేస్తున్నాడు పోల్చుకుంటున్నాడు మా నదులు మీ నదులు అని పోల్చుకుంటున్నాడు రెండవది ఏంటంటే పోల్చుకున్నప్పుడు గర్వం వస్తుందండి ఖచ్చితంగా గర్వం వస్తుంది ఇతరులతో మనం పోల్చుకున్నప్పుడు వారికన్నా మనం మెరుగుగా ఉన్నాము అనిపిస్తే ఖచ్చితంగా గర్వము వస్తుంది సో ఇక్కడ నయమాను మాటలలో ఖచ్చితంగా మనకి గర్వము కనపడుతుంది ఇంకొకటి రౌద్రం అంట పన్నెండవ వచ్చిన చూడండి వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేదా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళెను మూడు ఫీలింగ్స్ ఇక్కడ కనబడుతున్నాయి ఒకటి డిసప్పాయింట్మెంట్ రెండవది ప్రైడ్ మూడవది యాంగర్ ఇప్పుడు ఈ మూడు ఇతనికి ఉపయోగపడినాయా లేకపోతే ఇతన్ని నష్టపరుస్తున్నాయి అంటే మూడింటి వలన ఇతనికి నష్టమే వస్తుంది దేవుని దగ్గరకు వచ్చాడు దేవుని సేవకుని దగ్గరకు వచ్చాడు అద్భుతం పొందాలని వచ్చాడు కుష్ఠరోగం రోగం నుండి విడుదల పొందాలని వచ్చాడు వచ్చిన తర్వాత తను అనుకున్నట్లుగా తనకి రెస్పెక్ట్ సపర్యలు అవేమి జరగట్లేదు అది చూశాడు ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యాడు రెండవది గర్వించాడు మూడవది కోపగించుకున్నాడు కోపగించుకున్న తర్వాత ఈ మూడు కాంబినేషన్ వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నాడంటే ఇంకా వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు ఏ ఉద్దేశంతో వచ్చాడో మర్చిపోయాడు ఏ అద్భుతం కావాలని ఆశిస్తున్నాడో మర్చిపోయాడు అసలు తన గోల్ ఏంటో కూడా మర్చిపోయాడు స్వస్థత పొందడం తన గోలు ఆ సమయంలో దాట్ ఈస్ వాట్ హీ మోస్ట్లీ నీడెడ్ ఆ సమయంలో తనకు అత్యంత అవసరమైనది ఏంటంటే స్వస్థతే మిగతావన్నీ ఉన్నాయి తన జీవితంలో దాని కొరకు వచ్చిన వ్యక్తి ఈ మూడు విధాలైన ఆలోచనలతో తను కన్జ్యూమ్ అయిపోయి నేను తిరిగి వెళ్ళిపోతాను అనుకుంటుంటే వచ్చినం చూడండి అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అక్కడ తన దాసులలో ఒక దాసుడు కనబడుతున్నాడు మంచి దాసుడు అండి తెలివైన దాసుడు మంచి మాట చెప్తున్న దాసుడు ఈ దాసుడు హీ వాజ్ లైక్ ఎ కౌన్సిలర్ ఇప్పుడు నయమానికి ఈ దాసుని కంటే చాలా తెలివి ఉంది ఈ దాసుని కంటే చాలా అనుభవము ఉంది నయమాన దగ్గరున్న సర్వెంట్ కంటే నయమాన అన్ని విషయాలు ఈజ్ వెరీ టాలెంటెడ్ వెరీ కేపబుల్ చాలా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఈ దాసుడు ఒక కౌన్సిలింగ్ ఇస్తున్నాడండి ఒక్క మాటే కౌన్సిలింగ్ చూసారా అందుకే సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఆలోచన చెప్పు వారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పు వారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును చూసారండి వితౌట్ కౌన్సిల్ కౌన్సిల్ అనే మాట అక్కడ చూస్తున్నాం ప్రతి ఒక్కరికి వైజ్ కౌన్సిల్ అవసరము చాలాసార్లు మనం అనుకుంటున్నాం మహాజ్ఞానిని నాకున్నంత అనుభవం ఎవరికి లేదు కొన్నిసార్లు కుటుంబ యజమానుడు అయినప్పటికీ కొన్నిసార్లు భార్య మంచి సలహాలు ఏదైనా చెప్తే తీసుకోవాలి కొన్నిసార్లు తల్లిదండ్రులకు పిల్లలు ఏదైనా మంచి ఆలోచన చెప్తారు అమ్మా నాన్న ఇది చేస్తే బాగుంటుంది మన మనము అని చెప్పినప్పుడు వైస్ కౌన్సిల్ అయితే గుడ్ కౌన్సిల్ అయితే అది వయసులో మనకన్నా చిన్నవారు చెప్పిన స్థాయిలో మనకన్నా చిన్నవారు చెప్పిన అనుభవంలో మనకన్నా చిన్నవారు చెప్పిన మంచి ఆలోచన ఎవరైనా చెప్తే అది తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది ఆశీర్వాదము కలుగుతుంది ఇక్కడ ఉన్న సేవకుడు అయ్యా పెద్ద గొప్ప పని ఏం చేయమని చెప్పలేదు కదయ్యా ఎలిషా ప్రవక్త నదిలోకి వెళ్ళి మునగమంటున్నాడు మునిగితే ఏమవుతుంది అని ఒక మంచి కౌన్సిల్ ఇస్తూ ఉన్నాడు మన జీవితాలలో కూడా ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి గర్వ స్వభావం కలిగిన వారు ఎవరు ఆలోచనలు తీసుకోరండి స్వభావం కలిగిన వారు ఎవరు ఆలోచన తీసుకోరు వాళ్ళు అనుకుంటారు నాకు తోచింది నేను చేస్తాను నాకు అనిపించింది నేను చేస్తాను నాకు అన్నీ తెలుసు నాకు ఎవ్వరు చెప్పక్కర్లేదు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి గోతిలో పడతారు కానీ మంచి ఆలోచన చెప్పేవారు ఉండడము శ్రేయస్కరము ఆశీర్వాదకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది సో ఇక్కడ పనివాడు చెప్పిన చిన్న ఆలోచన తీసుకున్నాడు నయమాను వెళ్ళి మునిగాడు మునగ కానీ పసిపిల్ల దేహం వలె అతని చర్మం అంతా స్వస్థత పొందిందంటండి హలేయా ఇట్ వాస్ అ మెరకల్ అదేదో కుష్ఠరోగం పోయి మామూలు చర్మం కాదంట పసిపిల్ల చర్మం అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి పసిపిల్లల చర్మాన్ని మనము చూస్తూ ఉంటాం కదా పుట్టిన బిడ్డల చర్ ఒక్క మచ్చ ఉంటుందండి దాని మీద ఒక్క మచ్చ కానీ ఫ్లాలెస్ కదా పసిపిల్లల చర్మం ఎంత అద్భుతంగా ఉంటుందో కొన్ని టీవీ యాడ్స్లో కూడా చూపిస్తూ ఉంటారు కదా మీకు కూడా ఇలాంటి చర్మం కావాలంటే అని చూపిస్తూ ఉంటారు పసిపిల్లల చర్మం ఎంత నిర్మలంగా ఎంత సాఫ్ట్గా ఉంటుంది ఏం దాని మీద బ్లెమిషెస్ కానీ మచ్చలు కానీ ఏమీ ఉండవు ఇప్పుడు దేవుడు స్వస్థపరిచినప్పుడు ఇంతకు ముందు ఒకవేళ నయమాను చర్మం మీద ఏదైనా మచ్చలు ఉన్నా యుద్ధంలో పోరాడినప్పుడు ఏదైనా గాయాలైనా అవన్నీ కూడా దేవుడు తీసేసి ఆల్ టుగెదర్ ఒక పర్ఫెక్ట్ స్కిన్ దేవుడు నయమానికి ఇచ్చాడు హలే సో మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసముతో ఆయన చెప్పిన మాట ప్రకారం జరిగించినప్పుడు ఆయన జస్ట్ మేలు చేసేవాడు కాదు అడిగిన వాటికన్నా ఊహించి వాటికన్నా అత్యధికంగా చేసే దేవుడు హలేయ ఆ తర్వాత లేఖన భాగాన్ని ప్రాముఖ్యంగా ఈరోజు నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను ఏంటంటే ఇప్పుడు స్వస్థత పొందుకున్న బాగుపడిన అని అనుకుంటున్నాడు నా గ్రాటిట్యూడ్ నేను ఎలాగైనా చూపించాలి ఇంత అద్భుతం పొందాను కదా ఊరికే వెళ్ళిపోకూడదు ఇంత అద్భుతం కొరకు నేను ఎన్నో సంవత్సరాలు ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాను ఎంతోమంది డాక్టర్లను సంప్రదించాను ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను కానీ ఒకవేళ నాకు అద్భుతం అయితే జరిగితే నేను ఏ దైవ సేవకుని ద్వారా నాకు మేలు జరుగుతుందో ఆ దైవ సేవకునికి నేను ఖచ్చితంగా ఒక బహుమానాన్ని ఇచ్చి రావాలి అనే ఒక గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నాడు నయమానం నుండి కూడా ఈ విషయం మనం నేర్చుకోవాలండి దేవుడు మేలు చేసినప్పుడు చాలాసార్లు మన కృతజ్ఞత చెప్పుకోవడమే మర్చిపోతాం కృతజ్ఞత ఇచ్చుకోవడం తర్వాత దాని గురించి తర్వాత పెట్టండి వి సమ్టైమ్స్ ఈవెన్ ఫర్ గెట్ టు సే థ్యాంక్ యూ లాడ్ విక్టరీ రాగానే సెలబ్రేషన్లో బిజీ అయిపోతాం విక్టరీ రాగానే జయం రాగానే అందరికీ ఫోన్లు చేసి చెప్పడంలో బిజీ అయిపోతాం ఆ విక్టరీని ఆనందించడంలో ఆస్వాదించడంలో బిజీ అయిపోతాం కొన్నిసార్లు దేవునికి కృతజ్ఞత చెప్పడమే మర్చిపోతాం ఇక్కడ నయమానులో ఉన్న ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే స్వస్థత పొందుతాను పొందినప్పుడు ఒట్టి చేతులతో నేను అక్కడి నుండి వచ్చేయూడదు దైవ సేవకునికి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి ఇవ్వాలి నేనేదో ఒక విధంగా రుణం తీర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో కొన్ని బహుమానాలు తీసుకొని వెళ్ళాడండి తీసుకువెళ్ళినప్పుడు ఏం జరిగింది చూడండి పదహారో వచ్చినం రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం పదహారో వచ్చినం ఎలీషా యవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇష్రాయలు దేవుడైన ఆ యహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పి నయమాను అతన్ని ఎంతో బతిమలా బతిమాలినను అతడు ఒప్పకపోయాను ఎలీషాకి తీసుకోవాలని లేదు దేవుడు బహుశా వద్దని చెప్పుంటారు దైవజన్యకి నేను తీసుకొనయ్యా నాకు బహుమానాలు వద్దు నువ్వు వెళ్ళని చెప్పారు ఇప్పుడు నయమాను బ్రతిమాలుతున్నాడంట కొన్నిసార్లు చూడండి మనం బ్రతిమాలితే తీసుకుంటాం అవునా కదా అంటే మొహం ఉన్నప్పుడు బ్రతిమాలించుకొని తీసుకుంటాం దట్ ఈస్ వన్ థింగ్ కొన్నిసార్లు మొహమాటం ఉండకపోయినా బాగా అనుకోండి అవతల వాళ్ళు బాధపడతారేమో అవతల వాళ్ళు నొచ్చుకుంటారేమో అవతల వాళ్ళు ఫీల్ అవుతారేమో అని ఏది చేయకూడదో అది కొన్నిసార్లు చేసేస్తూ ఉంటాం నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేసినప్పుడు ఒకసారి మా క్యాంపస్ నుంచి వేరే క్యాంపస్కి ఒక ఒక కాన్ఫరెన్స్ ఒక చిన్న సెషన్ అటెండ్ అవ్వడానికి నేను వెళ్ళాల్సి వచ్చింది సో సెషన్ అటెండ్ అవ్వడానికి వేరే క్యాంపస్కి వెళ్ళాలంటే మా క్యాంపస్ నుంచి వేరే క్యాంపస్లకి షటిల్స్ ఉంటాయి అన్నమాట షటిల్ సర్వీస్ ఉంటుంది సో షటిల్ సర్వీస్ కొన్ని నిర్దేశమైన సమయాలలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్ థర్టీకి ఒకటి పన్నెండున్నరకు ఒకటి వన్ థర్టీకి ఒకటి అట్లా కొంచెం టైమ్ ఇంటర్వెల్స్లో షటిల్ సర్వీస్ ఉంటుంది సరే నేను సెషన్కి వెళ్ళడానికి మా ఆఫీస్ బయటకు వచ్చి నిలబడ్డాను బయటకు వచ్చి నిలబడితే మా ఆఫీస్లో నాకు అతను ఎక్కువగా తెలియదు బట్ మా వర్క్ జోన్లోనే ఉంటాడు ఆయన నా దగ్గరకు వచ్చి అడిగాడు బ్లెస్సీ గారు మీరు ఆ సెషన్కి వెళ్తున్నారా అని అడిగాడు అవునండి నేను ఆ సెషన్కి వెళ్తున్నానంటే నా బైక్ మీద ఖాళీ ఉందండి మీరు ఎక్కచ్చు అని చెప్పాడు నా బైక్ ఖాళీగా ఉంది మీరు కావాలంటే ఎక్కచ్చు మీకు మళ్ళీ క్యాబ్ రావాలంటే లేకపోతే ఆ షటిల్ రావాలంటే మీరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ హాఫ్ ఎన్ అవర్ కానీ వెయిట్ చేయాలి ఇంతసేపు మీరు వెయిట్ చేయడం ఎందుకు మీరు నా బైక్లో రావచ్చు నేను అన్నాను నేను రానండి ఇట్స్ ఓకే నో థ్యాంక్ యూ అని చెప్పాను చెప్పిన తర్వాత అతను రెండు మూడు సార్లు మళ్ళీ అడుగుతున్నాడు పర్వాలేదండి ఏం పర్వాలేదు నేను ఖాళీగానే వెళ్తున్నా పర్వాలేదండి ఎక్కండి ఎంత బలవంతం చేసినా ఎంత ఫోర్స్ చేసినా నేను అన్నను నేను ఎక్కనండి మీరు వెళ్ళండి ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు ఇతరులు మనల్ని ఫోర్స్ చేసినప్పుడు ఏదైనా చేయమని అది మనకి చేయాలని ఇష్టం లేకపోయినా మనకి సంసిద్ధత లేకపోయినా మనం బహుశా నేను ఇలాంటి పని మాత్రం చేయకూడదు ఎప్పుడు అని ఒక తీర్మానం తీసుకున్నా ఎవరైనా ఇన్సిస్ట్ చేయగానే ఆ పుష్కి కొన్నిసార్లు మనము ఓకే అయిపోతాం కదండి ఇక్కడ ఎలీషా ప్రవక్తలో ఆ ఖచ్చితమైన హృదయం బహుమానాలు ఇచ్చి ఇస్తే పడుంటాయి కదా ఇంట్లో నేను వేసుకోకపోతే ఎవరో ఒకరికి ఉపయోగపడతాయి కదా ఈ బాధపడతాడేమో నిన్ని బహుమానాలు తీసుకొచ్చాడు బాధపడతాడేమో అని తీసుకోలేదు నాకొద్దని చెప్పాడు నయమని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్న సమయంలో జరిగిన విషయం ఏంటంటే చూడండి ఇరవై వచ్చిన అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గేహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను కానీ యహోవా జీవముతోడు నేను పరిగెత్తు ఎత్తుకొని పోయి అతని కలిసికొని అతని యొద్ ఏదైనాను తీసుకొందును అనుకొనేను ఒక ఆలోచన చిందండి గెహాజీకి ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గర ఎవరున్నారంటే తన సేవకుడైన గెహాజీ అన్ని వెనకాల నుండి గమనిస్తా ఉన్నాడు దైవజనుని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు దగ్గరగా చూస్తున్నాడు దైవజన్ యొక్క సంభాషణలు అన్నీ వింటున్నాడు దైవజన్ యొక్క మనస్తత్వం ఏంటో బాగా తెలుసు దైవజనుడు దేవునితో ఎంత సన్నిహితంగా ఉంటున్నాడు దైవజనుని ద్వారా దేవుని శక్తి ఎలా ఆపరేట్ అవుతుందో అన్నీ చూస్తున్నాడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే దైవజనుడైన ఎలీషా నయమాను వద్ద ఏ గిఫ్ట్ తీసుకోకుండా అద్భుతం జరిగించి పంపించేస్తున్నాడు ఇది చూసిన తర్వాత అనుకుంటున్నాడు నేను వెళ్తాను నేను వెళ్ళి ఆ బహుమానాలు తీసుకుంటాను అనుకున్నాడు ఇప్పుడు గెహాజీలో ఏమి కలిగిందంటే ఆశ కలిగింది ఆశ అనే మాట చెప్పండి ఆశ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ ఎవరు లేరు కదా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ ఉంటుంది ఏదో ఒక ఆశ వి డిజైర్ సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఏదో ఒకటి ఇది సంపాదించుకోవాలి అది సంపాదించుకోవాలి ఇది చదవాలి అది చదవాలి ఈ స్థాయికి వెళ్ళాలి ఆ స్థాయికి వెళ్ళాలి ఇది జరగాలి అది జరగాలి ఏదో ఒక దాని కొరకు మనం ఆశపడతాం ఇప్పుడు గెహాజీ కూడా ఆశపడ్డాడు ఆశపడిన దానిని నెరవేర్చుకోవడానికి హీ హ్యాడ్ అ ప్లాన్ మనం కూడా చూడండి చాలాసార్లు దేని కొరకైనా ఆశపడితే దాన్ని నెరవేర్చుకోవడానికి ఒక ప్రణాళిక మనము వేసుకుంటాం సో ఈ గెహాజీ ఆశపడ అనుకున్నాడు నయమాన్ యొక్క చారియట్ వెళ్ళిపోతుంది రథం వెళ్ళిపోతుంది దాని వెనకాల నేను పరిగెత్తుకొని వెళ్తాను వెళ్ళి ఏదో ఒక విధంగా తెచ్చుకుంటాను అనుకొని వెళ్ళి ఒక అబద్ధం ఆడుతున్నాడు చూడండి ఇరవై ఒకటో వచ్చిన నయమానును పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాణిని క్షేమమా అని అడిగెను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రయము మన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చి గనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండి రెండు దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడు అనేను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకొనమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలు ఇచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి అబద్ధమాడాడండి చూడండి దురాశ వచ్చినప్పుడు దురాలోచన వచ్చినప్పుడు దాన్ని నెరవేర్చడానికి ఒక్క పాపం సరిపోదు ఒక పాపం వెంబడి ఇంకొక పాపం ఒక తప్పుడు ఆలోచన వెనకాల ఇంకొక తప్పుడు ఆలోచన ఒక ఒక అబద్ధం వెనకాల ఇంకొక అబద్ధం ఇలాంటివి పలకాల్సి వస్తుంది ఇప్పుడు వెళ్ళి అబద్ధం ఆడుతున్నాడు ఏమనంటే ఇప్పుడే ఎలీషా ప్రవక్త దగ్గరకు కొంతమంది వచ్చారయ్యా వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలంట అందుకే ఎలీషా ప్రవక్త నన్ను నీ దగ్గరికి పంపించారు అని అడగగానే ఇప్పుడు నయమాన్ చాలా ఆనందపడిపోయి రెండు మనుగులు అనుకున్నానయ్యా కానీ నాలుగు మనుగులు వెండిస్తాను అని నాలుగు మనుగుల వెండి రెండు జతల బట్టలు ఇవి పెట్టి పంపించాడు పంపించిన తర్వాత ఇప్పుడు ఆనందంగా ఉంది ఎవరికి గెహాజీకి చాలా ఆనందంగా ఉంది గెహాజీ ఇంటికి వచ్చేసాడు దాన్ని జాగ్రత్తగా దాచుకున్నాడు దాచుకున్న తర్వాత ఎలీషా ప్రవక్త దీర్ఘదర్శి జరగబోయే విషయాలు జరిగిన విషయాలు జరుగుతున్న విషయాలు దేవుడు ఆయన ప్రవక్తకు తెలియపరిచేవాడు సో ఎలీషా ప్రవక్త అంతా ఆత్మలో గుర్తించాడు గ్రహించాడు ఇప్పుడు గెహాజీని పిలిచి అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావంటే మళ్ళీ అబద్ధం ఆడాడండి అక్కడ చెప్పిన అబద్ధాన్ని అక్కడ చేసిన కార్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ అబద్ధమాడిన తరువాత అతని మీదకు వచ్చిన శిక్ష ఇరవై ఏడవ వచ్చినం కాబట్టి నయమానునకు కలిగిన కుస్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను ఈరోజు నా అంశం ఏంటంటే గెహాజీ యొక్క దురాశ గెహాజీ యొక్క దురాశ గెహాజీ దేవుని సేవకుడైన ఎలీషా వద్ద ఉన్నాడు ఎలీషా దగ్గర ఉన్నప్పుడు ఏం ఆశించి ఉండాలంటే దైవజనుడా నీ నీకు ఎటువంటి వరాన్ని దేవుడిచ్చాడో నువ్వు పలికితే స్వస్థత అవుతుంది నువ్వు ముట్టుకుంటే స్వస్థత అవుతుంది నువ్వు ఏదైనా చెప్తే అది జరుగుతుంది అటువంటి వరము దేవుడు నాకు కూడా ఇవ్వాలని నా కొరకు ప్రార్థన చేయవా అని అడుగుండొచ్చు లేదా ఎలీషా ప్రవక్త ఏలియా ప్రవక్త వద్ద ఏ విధంగా నీ మీదున్న ఆత్మలో రెండు పాళ్ళు నాకు దయచేయని అడిగాడో ఆ విధంగా అయినా అడుగుండొచ్చు దేవుని అభిషేక్ అని అడుగుండొచ్చు స్వస్థత వరాన్ని అడుగుండొచ్చు దేవుడు ఎలా వాడుకుంటున్నాడో నన్ను కూడా అలా వాడుకునేలా నా కొరకు ప్రార్థన చేయమని అడుగుండొచ్చు అవన్నీ అడగలేదు ఇప్పుడు వెండి వస్త్రాల మీద ఆశ కలిగింది వెండి వస్త్రాలు డైరెక్ట్గా దేవుణ్ణి అడిగితే ఇవ్వడండి చెప్పండి గెహాజీ దైవజనుడైన ఎలీషా వద్ద నమ్మకంగా పరిచయ చేస్తున్నాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఎలీషా దేవుడే గెహాజీ దేవుడు ఏలియా దేవుడే గెహాజీ దేవుడు ఇప్పుడు దేవుని డైరెక్ట్గా గెహాజీ ప్రభువా నాకు కావాలయ్యా నాకు వెండి కావాలి నాకు బంగారు కావాలి నాకు వస్త్రాలు కావాలి వాటి మీద నా మనసు ఉంది అని అడిగితే దేవుడు ఇవ్వడా ఇచ్చేవాడు దేవుడిని అడగలేదు పోనీ ఇంకొక పనన్నా చేసి ఉండొచ్చు అదేంటంటే ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి అయ్యా నీకొద్దంటే ఆ గిఫ్ట్లు నా కొట్టే కొట్టేయ్యా పర్వాలేదు అవి తీసుకో నాకు ఇచ్చేయి నీకొద్దంటే నాకు ఇవ్వయ్యా అని డైరెక్ట్గా వెళ్ళి ప్రవక్త అని అడిగినా కూడా బహుశా ఆ రిక్వెస్ట్ని అబ్లైజ్ చేసి సరే అని ఇచ్చుండేవాడు ఎలీషా ప్రవక్త ఇచ్చుండేవారో కాదో బట్ ఆ ప్రయత్నం అన్న చేసి ఉండొచ్చు ఆ ప్రయత్నం కూడా చేయలేదు తాను ఆశించినది తాను కోరుకున్నది ఏదో ఒక విధంగా సాధించుకోవాలనే పట్టుదలతో ముందుకు వెళ్ళాడు సాధించుకున్నాడు వెండి వస్త్రాలు అయితే ఇంటికి వచ్చాయి కానీ వాటితో పాటు కుష్టరోగం సామెతల గ్రంథం పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఒక మాట ఉంది చూడండి సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును నీతి మంతులు ఆశించినది వారికి దొరుకును హలెలుయా దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ప్రవ నాకి ఆశ ఉంది దేవా లాడ్ దిస్ ఇస్ మై డిజైయర్ అన్ను ప్రభుని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడంట కానీ ఇక్కడ డేంజరస్ థింగ్ ఏంటంటే ఏమి ఆశపడుతున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి దేవునికి ఇష్టమైనవి ఆశపడితే ఆశీర్వాదంతో పాటు నష్టం కూడా వస్తుంది దేవునికి ఇష్టమైనవి ఆశపడి దేవునికి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుని చిత్తమైనా కాకపోయినా నేను దేవుని చేతిలో ఉండైనా బలవంతంగా తీసుకుంటాను నేను ఎలా సాధించుకోవాలో నాకు తెలుసు నాకు పట్టుదల ఉంది కాబట్టి నేను ఎలా అయినా నెరవేర్చుకుంటాను నా ఆశ అని దేవునికి విరుద్ధంగా వెళ్ళి ఒకవేళ మనం సొంతం చేసుకున్నా మనం ఆశించినది దానితో పాటు నష్టము కష్టము కూడా గెహాజీ వలె మనము కొని తెచ్చుకుంటాం ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మన ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకోవాలని వచ్చాం కదండి వేఫ్ కమ్ ఇయర్ టు పుట్ ఆర్ రిక్వెస్ట్ అండ్ పిటిషన్స్ దేవా ఇది నా జీవితంలో నాకు అవసరమయ్యా నాకు మేలు చేయి ప్రభా నాకున్న కొదువ ఇదయ్యా నాకున్న కొరత ఇదయ్యా నేను ఆశిస్తున్నది ఇది నేను ప్రార్థన చేస్తున్నది దీని కొరకే అని చెప్పుకోవడానికి ప్రభు సన్నిధికి వచ్చాము కానీ దేని కొరకు అడుగుతున్నాము మనం ఆశిస్తున్నవి ఏ విధంగా పొందుకోవాలని చూస్తున్నాము గెహాజీ దేవుని చేతుల నుండి పొందుకోవాలనుకోలేదు కానీ దేవుని సేవకుని ఆలోచనకు విరుద్ధంగా దేవుని ఆలోచనకు విరుద్ధంగా నయమాను చేతుల నుండి పొందుకున్నాడు కాబట్టి ఆశీర్వాదం అయితే వచ్చినట్లు కనబడిన యాక్చువల్గా శాపము వచ్చింది చాలాసార్లు మనం అనుకుంటాం ఈ లోకంలో ఇంత ఇల్లుండి లేకపోతే ఇలాంటి కారు ఉండి అది ఉండి ఇది ఉంటే అదండి ఆశీర్వాదం అని నో దాట్స్ నాట్ ట్రూ ఈ లోకంలో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు చాలామందికి ఉన్నాయి కానీ వాళ్ళలో వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా ఇంతకన్నా దౌర్భాగ్యమైన జీవితం ఇంకోటి ఉండదేమో ప్రపంచంలోని వారు అనుకుంటారు కానీ మనం ఏమనుకుంటామంటే కొన్నిసార్లు వాళ్ళని చూసి వాళ్ళకి మంచి ఇల్లు ఉంది లేకపోతే వాళ్ళకి ఇది ఉంది అది ఉందని చాలాసార్లు భౌతికపరమైన ఆశీర్వాదాలను చూసి అవి నిజమైన ఆశీర్వాదం అని భ్రమపడుతూ ఉంటాం భౌతికపరమైన ఆశీర్వాదాలు కొద్ది కాలమే భౌతికపరమైన ఆశీర్వాదాలు కొంతవరకే మనల్ని సాటిస్ఫై చేస్తాయి చూడండి కొత్తిల్లు కొత్తిల్లు కొత్తిళ్ళు అని ఆశపడతాం ఆ కొత్తిల్లులోకి వరకే కదండి వెళ్ళిన తర్వాత ఏముందిలే కొత్తిల్లు ఓకే ఇల్లు ఉన్నాము ఉండడానికి ఇల్లు అంతే అనిపిస్తుంది తప్ప ఆ ఇల్లు పొందక ముందు ఉన్న ఎక్సైట్మెంట్ కానీ ఆ సంతోషం కానీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని అయ్యాక ఆ గోడల మీద పిల్లలు గీతలు గీస్తున్నప్పుడు ఆ తర్వాత ఇల్లు పాతబడిపోతున్నప్పుడు ఆ తర్వాత ఆనందం సంతోషం సంతోషంగాని ఉండదు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకిచ్చే ఆనందము సంతృప్తి తాత్కాలికమైనవి కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు శాశ్వతమైనవి ఎలీషా ఏలియా వద్ద శాశ్వతమైన ఆశీర్వాదాలు కోరుకున్నాడు అందుకే ఒక బలమైన దేవుని ప్రవక్తగా గొప్ప కార్యాలు జరిగించి ఈ లోకంలో దేవుని కొరకు ఒక మంచి చరిత్రను ఆయన మిగిల్చి వెళ్ళిపోయాడు కానీ గెహాజీ జీవితాన్ని ఆలోచిస్తే ఏలియా తర్వాత ఎలీషా ఎలా గొప్ప పేరును పొందుకొని గొప్ప కార్యాలు జరిగించి గొప్ప దైవ సేవకునిగా ఈ లోకంలో ఆయన జీవించి వెళ్ళారు అటువంటి మంచి పేరు మాత్రం గెహాజీ పొందుకోలేకపోయాడు ఇన్ఫ్యాక్ట్ ఆ భక్తిని తన తరానికి తన కుటుంబానికి కూడా అందించలేని ఒక మాటలో చెప్పాలంటే ఒక వైఫల్యం చెందిన జీవితాన్ని గెహాజీ జీవించాడు బహుశా గెహాజీకి ఎలీషా ప్రవక్త దగ్గర పని చేయడానికి పరిచయ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు అందరూ అనుంటారు అబ్బా నువ్వెంత దృష్టవంతుడువయ్యా నువ్వెంత ఆశీర్వదించబడిన వ్యక్తివయ్యా ఈ ప్రవక్తను జీవితకాలంలో ఒక్కసారి చూస్తే చాలా అనుకుంటుంటే నువ్వు రోజు ఆయన దగ్గరే ఉంటున్నావు నువ్వు రోజు ఆయనకే పరిచయం చేస్తున్నావు నువ్వు ఆయనకు అంత దగ్గరకు ఉంటున్నావు నీకు ఇంకెన్ని ఆశీర్వాదాలు అని బహుశా చాలామంది అనుంటారు నిజానికి అన్ని ఆశీర్వాదాలు రావాలి కూడా కానీ దురాశ వలన లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రాకులాడుట వలన పరలోకాన్ని గుర్చు కానీ దేవుని కార్యాలని గుర్చు కానీ గెహాజీలో ఆసక్తి లేని కారణం చేత ఈ లోక సంబంధమైన వాటి కొరకు మాత్రమే తాపత్రయపడి అబద్ధమాడి దురాశతో దేవునికి ఇష్టం లేని దేవుని చిత్తం కాని వాటి కొరకు తాపత్రయపడి ఏ విధంగా మరి గెహాజీ నష్టపరుచుకున్నాడు ఈరోజు మన ఎదుట ఇద్దరు ఉన్నారు ఒకటి దేవుని సేవకుడైన ఏలియా వద్ద పరిచర్ చేసిన ఎలీషా దేవుని అభిషేకాన్ని పొందుకొని దేవుని కొరకు బలంగా జీవించాడు చరిత్రలో ఒక ఉన్నతమైన స్థితిలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి మిగిలిపోయాడు మరొక వ్యక్తి ఎవరంటే గెహాజీ అతను కూడా దేవుని సేవకుని దగ్గరే ఉన్నాడు అతడు కూడా దేవుని కార్యాలు చూశాడు అతను కూడా దేవుని సేవకునికి చాలా సన్నిహితంగా మెలిగాడు అయినప్పటికీ ఆశీర్వాదాలను పొందుకోలేకపోయాడు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన అందరం కూడా దేవునికి దగ్గరగానే వచ్చామండి ఫిజికల్గా దగ్గరగా వచ్చాము ఏదో ఒకటి దేవుని నుండి పొందుకోవాలి అని వచ్చాము దేవుని దగ్గరకు వచ్చినంత మాత్రాన అందరం మేలు పొందుతామని గ్యారెంటీ లేదు మన హృదయం సరిగ్గా లేకపోతే మేలు పొందుకోలేము ఖాళీగా వెళ్ళిపోతాం మన హృదయము సరిగ్గా లేకపోతే కొన్నిసార్లు మేలు కంటే కీడే పొందుకొని వెళ్తామేమో ఈ లాగా దేవుని సన్నిధికి వచ్చిన మనం అడుగుదాం ప్రభా నిన్ను ఏం అడగాలో నాకు నేర్పించాయి నేనేం ఆశించాలో నాకు నేర్పించి నేనేమి ప్రార్థించాలో నాకు నేర్పించు దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును అని దేవుని మందిరానికి వచ్చాం అందరికీ మేలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అందరినీ ఆశ్ ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు అందరినీ ఉన్నతమైన స్థానానికి నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు మనుషుల వైపు చూసి ఆశపడిన గెహాజీ వంటి బ్రతకు మనకు వద్దండి గెహాజీ అనుకున్నాడు ఈయన ఇస్తే బాగుండని గెహాజీ దేవా నాకు ఇవ్వని అడుగుంటే దేవుడు ఇంకా వెండి ఆ తర్వాత బట్టలే కాదు ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు దేవుడి గెహాజీకి ఇచ్చిండేవాడు ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనము మనుషుల వైపు నుండి కాకుండా దేవుని వైపు ఒక్కసారి మన దృష్టిని మల్ మరల్చి ప్రభుని అడుగుదాం నా ఆశీర్వాదాలు నీ వద్ద నుండి రావాలని నేను కోరుకుంటున్నా ప్రభు అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం గెహాజీ యొక్క జీవితం నుండి దేవుడు మనతో మాట్లాడారు బంధువులు కుటుంబీకులు కొన్నిసార్లు దాన్ని వెనకకు లాగేస్తున్నారేమో నీకు చెందవలసినది నీకు చెందనివ్వకుండా ఒకవేళ మనుషులు అడ్డుపడుతున్నారేమో ఉదయకాల సమయంలో ప్రభు వైపు చూడు ప్రభా నా ఆశీర్వాదానికి ఆధారం నీవే నా ఆశీర్వాదానికి మూలము నీవే నన్ను హెచ్చించే వాడవు నీవే నన్ను నింపే దేవుడవు నీవే ప్రభ నీ వైపు మాత్రం చూస్తున్నానయ్యా మనుషుల నుండి ఆశించే బ్రతుకు నాకొద్దు ప్రభ వారివ్వాలి వీరివ్వాలి వారు లేవనెత్తాలి వీరు లేవనెత్తాలి అనే ఆలోచన నుండి తీసివేసుకుంటా ప్రభా గేహాజీ నిన్ను అడుగుంటే ఎంత మేలు పొందుకునేవాడు నిన్ను అడగలేకపోయాడు నీ సేవకునికి దగ్గరగా ఉంటూనే అబద్ధముతో తన జీవితాన్ని నింపుకున్నాడు మోసముతో తన జీవితాన్ని నింపుకున్నాడు మోసగిస్తున్నాను అనుకున్నాడు కానీ మోసపోయాడు ప్రభా మా జీవితాలలో సత్యమైన నిన్ను వెంబడిస్తూ యథార్థముగా ప్రవ్వ నీ కొరకు సాగిపోయే కృప మాకివ్వండియ్యా నమ్మకంగా నిన్ను వెంబడించే కృప మాకివ్వండి ఈ లోకంలో కొద్ది కాలం ఉండి తొలగిపోయే లోక సంబంధమైన ఆశీర్వాదాల కన్నా ప్రాముఖ్యంగా ప్రభ ఆత్మ సంబంధమైన దీవెనల కొరకు తాపత్రయపడే ఆశపడే ఎదురు చూసే హృదయము మాకు దయచేయమని అడుగుదాం పరిశుద్ధ మహోన్నతరానికి స్తోత్రాలు ఇదే కాల సమయంలో నీ సన్నిధానానికి మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు వందనాలు ప్రభా నీ వద్దకు వస్తున్నామయ్యా నీ వైపు చూస్తున్నాం ప్రవ్వ కలుగ చేయవాడో నీవే మా ఆశలు నెరవేర్చేవాడో నీవే మంతుడు ఆశించినది వానికి దొరుకునని సెలవిచ్చావు ప్రవ్వ నీ ద్వారా మా ఆశలు నెరవేర్తాయ్యా నీవు మాత్రమే మా హృదయాలను ఆనందింపచేయగలిగిన దేవుడో ప్రభ నీకు ఇష్టం లేని ఏ ఆశీర్వాదం కూడా మాకొద్దు ప్రవ్వ నీవు మా కొరకు సిద్ధపరచనిది ఏది మా కొత్త మా కొరకు నువ్వు ఏది సిద్ధపరిచావో అది మేము పొందుకోవడానికి సహాయించే ప్రభ ఎందుకంటే మా ఒక్కొక్కరి కొరకు మీరు దాచి ఉంచిన మేలు గొప్పదని నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా నువ్వు మేలుతో తృప్తిపరిచే దేవుడో ప్రభు అని స్తోత్రాలు నీ చిత్తానికి విరుద్ధంగా వెళ్ళి మా స్వంత పట్టుదలతో మా స్వంత జ్ఞానంతో మేము సాధించుకున్నామనే ఆనందం కాదు ప్రభావ నీ చేతుల నుండి పొందుకున్నామనే సంతోషము సంతృప్తి సమాధానము మా జీవితాలలో దాయిచి ఎంతమంది నీకు ఇష్టం లేని వాటి వెనకాల పరిగెడుతున్నారో ఆనాడు నయమాని యొక్క చారియట్ వెనకాల రథం వెనకాల పరిగెత్తిన గహజీవలే నీకు ఇష్టం లేని ఆశీర్వాదాల వెనకాల ఎంతమంది పరిగెడుతున్నారో ప్రభా అవి వారు పొందుకున్నప్పటికీ అవి శాపంగానే దాపురిస్తాయని జ్ఞాపకం ఉంచుకొని నీ చిత్తానుసారంగా అడుగులు వేసే కృప సాగిపోయే కృప మా అందరికీ దాచేయండి మిమ్మల్ని ఆరాధించి స్థుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మలింపు మనీ ఏసునా ప్రార్థిస్తున్నాం తండ్రి